औषध सुगंध द्रव्य పంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతోంది। దీంతో తెలుగు రాష్ట్రంలో ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది। అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలము కాదు। దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు। అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొన్నెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు। అల్లం ఉత్పత్తిలో భారతదేశం 32.75 శాతంతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది। అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది। తాజా అల్లాన్ని వంటకాల్లో అధికంగా వాడుతారు। పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీటితో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అంటారు। దీన్ని ఉదర సంబంధమైన వ్యాధులకు ఉపయోగిస్తారు। ఎండబెట్టిన అల్లాన్ని పొడిగా చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు। అందుకే అల్లానికి అంత డిమాండ్। ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం। బరువైన బంకమట్టి నేలలు రాతి నేలలు పనికిరావు। మురుగునీటి పారుదల చాలా అవసరం। ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిలో నర్సీపట్నం నడియా తుని స్థానిక రకాలు ఉన్నాయి। చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధనలు జరిపి అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజెన్సీ రైతులు పండిస్తున్నారు। అయితే ఇక్కడి సంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఆశించిన దిగుబడిని పొందలేకపోతున్నారు। అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు। మనకి గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో వాణిజ్య పంటల్లో అల్లము మరి పసుపు చాలా ప్రాముఖ్యమైన పంటలు। దీంట్లో ఈ రోజు ముఖ్యంగా అల్లం సాగు చేసే పద్ధతి గురించి నేర్చుకుందాము। మన గిరిజన రైతులు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే అధిక విత్తనం వాడడం, అలాగే దుంపకులు తెగులో ఎక్కువ సమస్య రావడం, అలా ఎక్కువ నష్టం కలుగుతుంది। కాబట్టి మేము కృషి విజ్ఞాన కేంద్రం కొండపూడి తరపున మన గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు పండించే అల్లం పంటలో ముఖ్యమైన సాగులు మనం వివరిస్తున్నాను। ముఖ్యంగా అధిక దిగుబడి రకమైన అల్లంలో నడియా రకం ఎంచుకోవాలి। ఈ అల్లం నడియా రకం ఎంచుకున్న తర్వాత మనకు దుంపకులు తెగులు రాకుండా ప్లస్ విత్తనం రేటు అధికంగా కాకుండా పోట్రీ పద్ధతి ద్వారా ఒంటి కొన్న ద్వారా నారు మొక్కలు పెంచే పద్ధతి గురించి కూడా మనం చాలా నేర్చుకోవాలి। మనం సాధారణంగా ఒక రైతు ఎకరానికి 800 నుంచి 1000 కిలోల విత్తనం ఎకరాకి వాడటం జరుగుతుంది। కానీ పోట్రీ పద్ధతి ద్వారా మనం కానీ మొక్కలు పెంచుకున్నట్లయితే ఎకరాకి 350 కిలోల విత్తనం మనకు సరిపోతుంది। ప్లస్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడ్వాన్స్గా ఒక నెల రోజుల ముందుగానే మనకి ఆరోగ్యవంత నారు మొక్కలు మన దగ్గర పెంచుకోవచ్చు। అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే దుంపకులు తెగులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు। మన ప్రధాన క్షేత్రాలు నాటుకునే ముందుగా భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నుకోవాలి। తర్వాత ఆఖరి దుక్కులోని మనకి ఇంచుమించుగా 10 నుంచి 12 టన్నులు పసులేరు వేసుకోవాలి। అలాగే ఈ పసులేరు వేసుకునే ముందు రైతు సోదరులు ఈ దుంపకులు తెగులు గట్ట ఎక్కువ రాకుండా ముందుగానే మన పసులేరులోని 2 కిలోల ట్రైగుడామ్ విరిడి, అలాగే 2 కిలోల సూడోమోనస్ ఫ్లోరోసెన్స్, మనకు 200 కిలోల పసులేరులో బాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన మిశ్రమాన్ని 5 నుంచి 6 రోజుల వరకు కూడా నీటిలో ఉంచుకొని ఆ సిలిండరాన్ని దానిలో డెవలప్ చేసుకోవాలి। ఇలాగా డెవలప్ చేసిన దానిని ఆఖరి దుక్కులో మనం చల్లుకున్నట్లయితే మనకు దుంపకులు తెగులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు। అలాగే గిరిజన రైతులు సమతలమైన మడుల్లో వేసుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలు ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి ఈ దుంపకులు తెగులకి ఎక్కువగా వచ్చి నష్టపోవడం జరుగుతుంది। కాబట్టి గిరిజన రైతులు ముఖ్యంగా ఈ భూమిని దున్నుకున్నప్పుడే ఈ భూమిని ఎత్తు నార్మల్గా తయారు చేసుకొని ఈ ఇలా ఒంటికొన ధర పెంచిన మొక్కలని 35 రోజుల తర్వాత ఈ ప్రధాన క్షేత్రంలో నాటుకున్నట్లయితే ఈ దుంపకులు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు। ఎక్కువ విత్తనాన్ని వేసి తర్వాత తీసుకునే కన్నా పోట్రీలో నారు పెంచుకొని ఆరోగ్యవంత మొక్కలు నాటుకొని 350 కిలోల విత్తనం కూడా మనకు సరిపోతుంది। కాబట్టి ఆ విధంగా పద్ధతి పాటిస్తే మన గిరిజన రైతులు ఇంచుమించుగా ఎకరాకి మనకి 3 నుంచి 4 టన్నుల వరకు కూడా మనకి ఎకరాకి లబ్ధి పొంది గిరిజన రైతులు మంచి లాభం పొందుతారని మా కృషి విజ్ఞాన కేంద్రం కొండపూడి తరపు నుంచి మేము ఆశిస్తున్నాం। వర్షాకాలం ప్రారంభమైంది। అడపదడప వర్షాలు కురుస్తూనే ఉన్నాయి। అయితే అధిక వర్షాలు పడితే కోళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది। అంతేకాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది।
దీంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కోళ్ల పెంపకం చేపట్టే రైతులు వాణిజ్య సరళిలో చేపట్టే వారు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చంటున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతరావు అధిక వర్షాల వల్ల కోళ్లు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి దీంతో గుడ్ల ఉత్పత్తి సన్నగిలుతుంది కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది అవి రోగాల బారిన పడి మరణిస్తాయి ఈ నేపథ్యంలో కోళ్ల ఫారాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి కోళ్ల ఫారాలలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే గుడ్ల ఉత్పత్తి పెరుగుతుంది బ్రాయిలర్ కోళ్ల మాంసం దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యంగా బ్రూడింగ్ దశ నుండే ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి వర్షం వచ్చే సూచనలను గ్రహించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతరావు షెడ్లో నుంచి వర్షపు జల్లు రావడము నేరుగా వర్షపు జల్లు లోపల పడడము లేదా షెడ్ పైకప్పు నుంచి వర్షపు జల్లు లిటర్ తడవడం చాలా ప్రమాదం జరగవచ్చు ఎందుకంటే ఈ లిటర్ తడవడం ద్వారా అమోనియా వాయు విడుదల అవుతుంటుంది ఒకటి రెండవది లిటర్ తడిచినప్పుడు కాక్సిడియోసిస్ అనే పరాన్నజీవి వల్ల కోళ్లలో విరోచనాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి సో లిటర్ తడవకుండా తగు చర్యలు తీసుకోవాలి షెడ్లో సైడ్కి పట్టలు కట్టడం కానీ లేకపోతే పైకప్పు నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాన్ని మరమ్మతు చేయడం కానీ ఖచ్చితంగా తూచా తప్పకుండా రోజువారి చర్యల్లో రోజువారీ యాజమాన్య పద్ధతుల్లో ఇది ఒకటి ఖచ్చితంగా చేసేటట్టు మనం చూడాలి మూడవది కరెంటు పోయినప్పుడు ఎస్పెషల్లీ క్వేల్ పక్షుల పెంపకంలో చూసినట్టయితే ఒకేసారి ఒక్కదాని మీద ఒకటి గుమ్మిగూడి చనిపోతూ ఉంటాయి ఇది నివారించడానికి కొంచెం సెల విస్తీర్ణం ఎక్కువ ఇవ్వడం ద్వారా మనము ఈ వీటిని నివారించవచ్చు వర్షాకాలంలో దానాల ముడి పదార్థంలో మనము తేమ ఎక్కువగా ఉండడం ద్వారా అఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రము ద్వారా దాని విషము టాక్సిన్స్ విడుదలవుతుంటాయి కోళ్ళలోకి ఇచ్చినట్టయితే వాటికి అఫ్లాటాక్సికోసిస్ అనే విషం ద్వారా చనిపోతూ ఉంటాయి రైతు సోదరులు ముడి పదార్థాలు కొనే సమయంలో మంచి నాణ్యమైన క్వాలిటీ కొనాలి కోళ్ల దాణా అందుకు అవసరమైన ముడి సరుకులు వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి అంతేకాదు దాణా చెడిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి మరోవైపు షెడ్కి వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి ఇటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సకాలంలో టీకాలు వేయించాలి ఫీడ్ మిల్లో కానీ లేకపోతే గోడౌన్లో కానీ నిల్వ చేసేటప్పుడు తేమ అధికంగా ఉండని ప్రదేశంలో లేకపోతే వర్షపు జల్లు పడని సమయ ప్రదేశంలో లేకపోతే పైకప్పు నుంచి లీక్ కాకుండా చూసే ప్రదేశంలో మనము వీటిని నిల్వ చేయడము వీటిని టైట్గా ప్యాక్ చేయడం కానీ మనం చేస్తూ ఉంటే ఈ ముడి పదార్థాలని అఫ్లాటాక్సికోసిస్ బారి నుంచి కాపాడవచ్చు దానాలో మనము కొంచెం ఆర్గానిక్ యాసిడ్స్ కానీ ఇలాంటి మోల్డ్ ఇన్హిబిటర్స్ మనము వేసినట్టయితే మన దానా యొక్క నాణ్యతను మనము చెడిపోకుండా చూసుకోవచ్చు వ్యాధులు చూసినట్టయితే శ్వాస సంబంధించిన వ్యాధులు ఎక్కువగా గురవుతుంటాయి ఎస్పెషల్లీ సిఆర్డి అని కొరైజా అని ఇలాంటి వ్యాధులు గురవుతుంటాయి తద్వారా వాటి రోగ నిరోధక శక్తి తగ్గడము లేకపోతే ఎఫ్సిఆర్ రాకపోవడము సరైన బరువు రాకపోవడము లేకపోతే గుడ్ల ఉత్పత్తి తగ్గడము గణనీయంగా తగ్గడం మనం చూడవచ్చు ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టు చూసుకోవాలి అలాగే విషవాయువు అమోనియా కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ వాయువు కానీ లేకుండా మనము ఫ్రెష్ ఎయిర్ క్రాస్ వెంటిలేషన్ అయ్యేటట్టు చూసుకోవాలి దాని ద్వారా ఆక్సిజన్ శాతం పెంచవచ్చు కార్బన్ డైఆక్సైడ్ తగ్గించవచ్చు అమోనియా వాయువును మనం తగ్గించవచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే ఈ అమోనియా కార్బన్ డైఆక్సైడ్ వాయువులు ఏం చేస్తాయంటే ఒపేసిటీ కార్నియల్ ఒపేసిటీ అంటే రెస్పిరేటరీ మ్యూకస్ మెంబ్రేన్ కానీ కంటిని కానీ ఇరిటేటింగ్గా చేసేసి వాటికి రోగ నిరోధక శక్తి తగ్గించేసి ఇతర వ్యాధులకు గురయ్యేటట్టు చూస్తుంది సో రైతు సోదరులకు ఒకటే సూచన ఏంటంటే వెంటిలేషన్ షెడ్లో మంచిగా వెంటిలేషన్ క్రాస్ వెంటిలేషన్ కానీ బాటమ్ వెంటిలేషన్ కానీ రిజ్ వెంటిలేషన్ కానీ కరెక్ట్ పద్ధతిలో ఉండేటట్టు చూసుకుంటే చాలా ఉచితం అని చెప్పుకోవచ్చు వర్షాకాలం ప్రారంభం కాకముందే సకాలంలో టీకాలు ఇచ్చినట్టయితే పేరెంట్స్ ఫ్లాక్ కానీ లేకపోతే గుడ్లు ఇచ్చే కోళ్ళు కానీ వీటి యొక్క ఇమ్యూనిటీ రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి తొందరగా రోగాలను బారిన పడే ఆస్కారం ఉండకుండా మనము చూసుకోవచ్చు ఇక లాస్ట్ వచ్చేసి లిట్టర్ యాజమాన్యం వీటికి మనము డీప్ లిట్టర్లో పెంచే కోళ్ళ నేల మీద పెంచే కోళ్ళు ఎస్పెషల్లీ బ్రాయిలర్ కోళ్ళల్లో లిట్టర్ క్వాలిటీస్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి మరి పొడిగా ఉండకుండా మరి తేమగా ఉండకుండా లిట్టర్ యాజమాన్యం చేయాలి లిట్టర్ ఎప్పటికప్పుడు మనం కిందికి పైకి అనడం ద్వారా కేక్స్ ఫామ్ కాకుండా అట్టలు కట్టడం కాకుండా నివారించవచ్చు అదేకాక తడిసిన లిట్టర్ని ఎప్పటికప్పుడు తీసేయడం ద్వారా మనము కాక్సిడియోసిస్ వ్యాధి నుంచి మనం కోళ్ళను కాపాడవచ్చు అదే కాకుండా వీటి నుంచి విడుదలయ్యే అమోనియా వాయువు ద్వారా బ్రెస్ట్ బ్లిస్టర్స్ అంటే
అంటే బ్రెస్ట్ భాగంలో బ్లిస్టర్స్ రావడము, లేకపోతే కంటిలో ఒపేసిటీ రావడం, కాకపోతే లేకపోతే కాళ్ళలో పుండ్లు కావడము మనము నివారించవచ్చు. లీటర్ యాజమాన్యం ఖచ్చితంగా తరచుగా చేస్తూ ఉంటే మనము అధిక ఉత్పత్తి సాధించవచ్చు, లాభాలు సాధించవచ్చు, రోగాలను బారిన పడకుండా మనము కాపాడవచ్చు. దున్నకుండా సాగు చేస్తే కొయ్యకుండా పోతుంది అనేది తెలుగు నానుడి. ఏ పంట వేయాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే. విత్తేందుకు నాటేందుకు అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే. దుక్కి చేయకుండా వదిలేయడం వల్ల భూమి సత్తువ కోల్పోతుంది, చీడపీడలకు ఆవాసంగా మారుతుంది, ముడి పోషకాల లోపం ఏర్పడి తర్వాత పంటకు భారీగా ఎరువులు వేయాల్సి వస్తుంది. అందుకే రైతులు వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నది సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. యాసంగి కోతల తర్వాత చాలా మంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీనివల్ల ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి, భూసారాన్ని తగ్గిస్తాయి. భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరైపోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాన నీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వర్షాల వల్ల భూమి కోతకు గురవుతుంది. ఖాళీ భూముల్లో చీడపీడలు భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకే భూమిని లోతుగా, అంటే 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతున దున్నుకోవాలి. దీనివల్ల గత పంట అవశేషాలను తొలగించడంతో పాటు చీడపీడలకు సంబంధించిన ప్యూపాదశలను నివారించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్. అంతా మనకు ఇప్పుడు పంటలు తీసేసిన తర్వాత మన వ్యవసాయ భూములు అనేటివి ఖాళీగా ఉండడం జరుగుతుంది. దీనికి గాను మనము ఇప్పుడు ఆల్రెడీ వానాకాలము వేసుకునే పంట దగ్గర పడుతుంది కాబట్టి ఈ ఖాళీగా ఉన్న భూముల్ని మనము లోదుక్కులు చేసుకోవడం అనేది, అలాగే వేసవ దుక్కులు చేసుకోవడం అనేది మనకు ఇప్పుడు ప్రధానమైన అంశం. ఈ వేసవ దుక్కులు అనేది ఎందుకు చేసుకోవాలంటే మనకు ముఖ్యంగా మూడింటిని నివారించడానికి ఈ వేసవ దుక్కులు అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో మొదటిది మనం చూసుకున్నట్టయితే కలుపు మొక్కలు. ఎప్పుడైతే మనము పంట వేయకుండా ఖాళీగా ఉంచిన పొలంలో కానీ ఈ మన వ్యవసాయ క్షేత్రాలలో కానీ చూసినట్టయితే మనకు ఈ కలుపు మొక్కలు అనేది పెరగడం జరుగుతుంది. అలా పెరగడం వల్ల నేలలో ఉన్నటువంటి పోషకాలన్నిటినీ ఆ కలుపు మొక్కలు తీసుకోవడమే కాకుండా అవి మన పంట నాశించేటటువంటి కీటకాలకు మరియు శిలీంధ్రాలకు ఆవాసంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ వేసవి దుక్కులు చేసుకుంటామో ఈ కలుపు మొక్కల యొక్క గింజలు, విత్తనాలు అనేటివి భూమిలో పడడం వల్ల మనము వేసవి దుక్కులు చేసినప్పుడు ఆ కలుపు మొక్క విత్తనాలు అనేటివి పైకి వచ్చి అధిక వేడి వలన అవి చనిపోవడం జరుగుతుంది. అలాగ చేయడం వల్ల ఈ కలుపు మొక్కలు నశించడమే కాకుండా ఏ వేటికైతే ఈ పంట నాశించే కీటకాలకు మరియు శిలీంధ్రాలకు ఆవాసాలుగా పనిచేస్తున్నాయో ఆవాసాన్ని మనము విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనం ఈ వేసవి దుక్కులు చేసినప్పుడు మనం పంట ఉన్నప్పుడు అటువంటి ఈ కీటకాలు వాటి యొక్క కోశస్థ దశలు అనేటివి సుప్తావస్థ దశలో ఉండడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ లోదుక్కులు, ఈ వేసవి దుక్కులు చేయడం వలన అవి బహిర్గతం కావడం వల్ల అధిక వేడి వల్ల ఆ కోశస్థ దశలు అనేటివి నశింపబడతాయి. అలాగే మీరు ఎప్పుడైతే గమనించినట్టయితే మనం ఎప్పుడైతే వేసవి దుక్కులు చేసినప్పుడు ఈ అలాగే ఈ లోతు దుక్కులు చేసినప్పుడు ఆ పక్షులు అనేటివి బయటకు వచ్చినటువంటి కీటకాల లార్వాలని అలాగే కోశస్థ దశలను తినడం జరుగుతుంది. దాని వలన ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే పంటని వేస్తామో ఆ వేసినప్పుడు ఈ కోశస్థ దశలు అనేటివి మళ్ళీ తిరిగి పంటని ఆశించకుండా, ఈ లార్వాలు కూడా తిరిగి పంటను ఆశించకుండా చేసిన వలన అవుతాం. అంటే మనము ఒక కీటకం యొక్క జీవిత సైకిల్ని మనము ఇక్కడ మనం విచ్ఛిన్నం చేస్తున్నాం. దానివల్ల మనం వేసుకునే పంటలకు ఈ కీటకాల యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. ఇది రెండవది. ఇక మూడవది చూసుకున్నట్టయితే ఈ దుక్కుల వలన మనకు ఎప్పుడైతే మనకు మొదటి పంటలో, అంటే ఫస్ట్ వేసిన మొదటగా వేసిన పంటల యొక్క శిలీంధ్ర బీజములు అనేటివి నేలలో ఉండడం జరుగుతుంది. సో ఈ వేసవి దుక్కులు చేయడం వలన ఆ బీజాలు అనేటి బహిర్గతమై ఈ వేసకి తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనము ఎట్లయితే కీటకాల యొక్క జీవిత చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తామో అలాగే శిలీంధ్రాల యొక్క జీవిత చక్రాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తాము. ఎక్కువ ఈ శిలీంధ్రాల నుంచి వచ్చేటటువంటి
నారు కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ బాగా ఈ శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి రోగాలు. సో ఈ వేసవి దుక్కులు చేయడం వల్ల వాటి యొక్క బీజాలని మనము విచ్ఛిన్నం చేస్తున్నాం కాబట్టి అవి తిరిగి మనం పంట వేసినప్పుడు ఈ వానాకాలంలో పంట వేసినప్పుడు వాటికి ఆశించకుండా మన యొక్క పంట యొక్క ఉధృతి అంటే ఆ పంట కాసేట ఉధృతిని మనం విచ్ఛిన్నం చేయగలుగుతాము. ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసినటువంటి పిల్లి పెసర జీలుగా ఈ మొదలగు పంటలు వేసుకొని అవి ఎప్పుడైతే ఒక 50% పుష్పించి దశకు వస్తాయో వాటిని కలెదునడం ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే నేల యొక్క సారాన్ని పెంచుకొని మనకు అన్ని వేళలా అధిక దిగుబడి వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం వేసవి దుక్కులు లేదా లోతు దుక్కులు చేయడం వల్ల మనము ఈ విధంగా కలుపుని పంట నాశించేటువంటి కీటకాలను మరియు పురుగులను అలాగే శిలీంధ్రాలను నాశనం చేయడం అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పంటపై ఆశించే పురుగుల ఉధృతి తగ్గడం ద్వారా మనకు మంచిగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం భూసారాన్ని కూడా ఈ వేసవి దుక్కుల తర్వాత పెంచుకోవాలంటే ఈ పచ్చి రొట్టె ఎరువులను కలిగి ఉండడం కూడా మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. మృగశిర కార్తెతో ఏరువాక ప్రారంభించాలని సిద్ధంగా ఉన్న ఆదిలాబాద్ అన్నదాతలకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడ నేల స్వభావానికి మంచి దిగుబడినిచ్చే రాశి పత్తి విత్తనాల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. డిమాండ్ ఉన్న సీడ్ బ్యాగ్ ఎంఆర్పి ధర కంటే ఎక్కువకు విక్రయిస్తుండగా వేరే కంపెనీకి చెందిన 2 బ్యాగులు కొంటేనే రాశి విత్తనాలను అమ్ముతామని వ్యాపారులు మెలిక పెడుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక అయోమయ పరిస్థితులు పడిపోయారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు. ఉత్తర తెలంగాణలో పత్తి అధిక విస్తీర్ణంలో సాగయ్యేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే. మృగశిర కార్తెతో విత్తనాలు విత్తుకునే పనిలో నిమగ్నమయ్యే రైతులు ఇప్పటికే తమ భూములను సాగు కోసం సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు ఎరువులు పురుగుమందులు కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. గతేడాదిలాగే ఈసారి కూడా రాశి కంపెనీలోని పలు వెరైటీలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆ రకం విత్తనాల కొరత ఏర్పడింది. రెట్టింపు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. అయినా కూడా రాశి రకం విత్తనాలు దొరకడం లేదు. స్టాక్ ఉన్న వ్యాపారులు మాత్రం ఇతర కంపెనీల బ్యాగులు కొనుగోలు చేస్తే ఇక రాశి విత్తనాలను ఇస్తామంటూ మెలిక పెడుతున్నారు. దీంతో ఏం చెయ్యాలో తోచక సీడ్స్ దుకాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు పత్తి రైతులు. హైదరాబాద్ జిల్లాలో గత వారం నుంచి 6 ప్యాకెట్లు ఇక్కడ లభ్యతలు రైతులకు చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంది. వాటిని ఎక్కువ కొనడానికి జనాలు ఇష్టపడుతున్నారు. కావున దయచేసి వ్యవసాయ శాఖ వారు మరియు కంపెనీ వారు రాశి 6 అని తొందరగా అలర్ట్ చేయాలని రైతులు ఎవరితే అవ్విస్తున్నారు. అట్లేం లేదు, కాకపోతే 6 లేవు కాబట్టి ప్రత్యామ్నాయంగా వేరే తీసుకుంటున్నారు. 6 అంటే అది ముందు నుంచి అంటే 6 కాతపూత సరిగ్గా మంచిగా దిగుబడి వస్తాయి అన్నాడు. కాతపూత మంచిగా ఉంటాడు. ఎలాంటి వాతావరణం కానీ ఎలాంటి భూమిలో అయినా అది దిగుబడి ఇస్తుంది 6. నేను ఒక 20 ప్యాకెట్లు తీసుకున్నాం అనిచిన అసలు స్టాక్ లేదండి. ఇక్కడ ఒక వారం నుంచి తిరుగుతున్నామండి. రేపు మాపు వస్తుంది అంటున్నాం కానీ ఇంతవరకు అసలు లభ్యమవుతలేవండి. వ్యవసాయ శాఖ తక్షణమే స్పందించి 6 సరఫరా చేయాలని కోరుతున్నాం. ప్రతి సంవత్సరం మెరుగుగా పిలుచుకునే మృగశిర కార్తె రోజు విత్తనాలు వేసుకునే ఆనవాయితీని నమ్ముకున్న జిల్లా రైతాంగం దానికి అనుగుణంగా మే చివర జూన్ మొదటి వారంలోపే కొంతమంది విత్తనాల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తారు. రాశి రకాలు అధిక దిగుబడి వస్తుండటంతో ఈసారి కూడా అదే రకం సీడ్ కోసం తహతహలాడుతున్నారు. మరోవైపు పక్కనే ఉన్న మహారాష్ట్ర రైతులు సైతం ఈ కంపెనీ విత్తనాల కోసం ఆదిలాబాద్ వైపు పరుగులు పెట్టడంతో మరింత షార్టేజ్ ఏర్పడింది. ఎప్పటిలాగే ఈసారి కూడా విత్తనాల కృత్రిమ కొరత చూపించే కుట్ర జరుగుతోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఖరీఫ్ మొత్తంలో విత్తనాలు ఎరువులు పురుగుమందుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తిని సాగు చేస్తారు. 6.9 రాశి సంబంధించినటువంటి ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు రైతులకు మరి మార్కెట్లో ఇవ్వడం లేదు. మరి ఏదైతే రైతులు సాగు చేసుకున్నటువంటి పత్తి కోసము వేరే యొక్క విత్తనాలు తీసుకుంటేనే మరి ఈ యొక్క విత్తనము రాశి 6.9 ఇస్తామని చెప్పేసి ఏదైతే వ్యాపారవేత్తలు అంటున్నారు, ఇది సరికాదు. మరి అధికారులు ఆదిలాబాద్లో ఉన్నటువంటి అధికారులు స్పందించి రైతులకు మరి ఆ యొక్క విత్తనాలను వ్యవసాయ అధికారులు
ఏదైతే వారిపైన దృష్టి పెట్టి మరి పెద్ద ఎత్తున రైతులకు ఆ యొక్క విత్తనాలు అందించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పత్తి పంటను సాగు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక 6.5 లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పత్తి పంట 3.5 లక్షలలో సాగు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో రకాల కంపెనీల పత్తి విత్తనాలను వాడటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రాశి కంపెనీకి చెందిన 6.9 వెరైటీ అనేది ఎక్కువ మొత్తంలో ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించింది మనకు జిల్లాకు ఒక 50,000 ప్యాకెట్స్ ఇప్పటికే రావడం జరిగింది. దీనికి సంబంధించి రైతులు షార్టేజ్ ఉన్నదని చెప్తున్నారు. దానికి భాగంగా వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ కంపెనీ ఎక్కడైతే వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడ కొన్ని సీడ్ లాట్స్ కొన్ని జర్మినేషన్ తక్కువ ఉండడం వల్ల ఈ సంవత్సరం తక్కువగా వచ్చే అవకాశం ఉందని వాళ్ళ కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక 4 రోజుల కిందటమే వాళ్ళ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మా జిల్లాకు సరిపడ విత్తనాలు ఇంకొక 10 రోజుల లోపల మాకు 1 లక్ష విత్తనాలు అవసరం ఉంటే తప్పనిసరిగా సరఫరా చేయాలని కోరినప్పుడు మేము వాళ్ళు మాకు గట్టిగా హామీ ఇచ్చడం జరిగింది. ఖచ్చితంగా మనకు జిల్లాకు సంబంధించి 6.9 ఏదైతే వెరైటీ ఉన్నదో మా రైతులందరికీ కూడా తెప్పించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. 10 రోజుల లోపల కూడా సరిపోయిన విత్తనాలు అందజేయడం జరుగుతుంది. మరోవైపు విత్తనాల కొరత చూపించి అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. రైతులు కూడా ఒకే రకం విత్తనాల సాగుకు మొగ్గు చూపుతున్నారని, ఇప్పటికే ఆయా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి విత్తనాన్ని అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.